చిత్తూర్ జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాల్ని హత్య చేసి తన రూంలోనే పాతిపెట్టాడు. వాల్మీకిపురం సమీపంలోని నక్కలవాండ్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఈ దారుణం ఎలా జరిగింది? ఈ చిత్తూరు జిల్లాలో వాల్మీకిపురం మన వాల్మీకిపురం మండలం అదేవిధంగా నక్కలవాండ్లపల్లిలో ఈ దారుణం జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ దారుణ సంఘటనకు గురైన వేమ నారాయణ రెడ్డి ఇప్పటికే పరారయ్యాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి సంబంధించి తిరుపతిలో కేసు కూడా నమోదు చేశారు. రేపు ఆయన ఇంట్లో ఉన్న శవాన్ని కూడా వెలికి తీసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నట్టు తెలిసింది. మనం చూసినట్టయితే గతంలో ఇతను వేమ నారాయణ రెడ్డికి సంబంధించి ఆయన ఒక 1 ఇయర్ పాటు సహజీవనం చేశాడు అమ్మాయితో పాటు. అమ్మాయి అంది పూర్తి చేసిన అనంతరం ఇక్కడ పలు చోట్ల తిరుపతిలో పలు చోట్ల ఉద్యోగాలు కూడా చేసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తమ కూతురు ఎక్కడ వెళ్ళిందని వేమ నారాయణ రెడ్డి నిలయడంతో ఏదైతే హత్యకు సంబంధించి విషయం బయటకు వచ్చింది. అదేవిధంగా తిరుపతిలోనే ఆయన సహజీవనం చేస్తూ ఆమెను హత్య చేసి సూట్ కేసు ద్వారా వాల్మీకిపురం అతను ఏదైతే ఉంటున్నాడో నక్కలవాండ్లపల్లిలో తరలించి ఇంట్లోనే కూర్చోబెట్టినట్టు కూడా చెప్పడంతో తల్లి చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. రేపు ఉదయం ఈ ఏదైతే ఉందో పూడ్చిపెట్టిన స్థలాన్ని కూడా పోలీసులు రేపు తవ్వి చేస్తున్నారు ఈ నేపథ్యంలో. అయితే ఈ రోజే తీయాల్సింది. పోలీసులు డాక్టర్లు వచ్చేది ఆలస్యం కావడంతో రేపు ఉదయానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. నేను పంపించిన ఫోటోలు